జనసేన టీడీపీ పొత్తు తర్వాత మొట్టమొదటిసారి ఇరు పార్టీ నేతలు ఈరోజు బహిరంగంగా చర్చకు జరుపుతున్నారు ఒక చర్చను క్రియేట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి రాజమండ్రిలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఈ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ కానివ్వండి టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ రాజమండ్రికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రికి చేరుకున్నారు అయితే ఈ చర్చకి ముందు దాదాపు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయం వరకు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది మరి కాసేపట్లో కూడా ప్రారంభం కానుంది సో ఈ నేపథ్యంలో నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు ములాఖాత్ తర్వాత ఏదైతే ఆయన లోపల ఈ చర్చకు సంబంధించి ఎలాంటి పాయింట్స్ డిస్కస్ చేయాలి రాబోయే ఎన్నికల్లో ఇద్దరు ఇరు పార్టీ నేతలు ఎలా పోటీ చేయాలి ఎలా జగన్ ప్ర జగన్ ప్రభుత్వంపై ఎలా విమర్శనాస్త్రాలు నష్టాలు చేయాలి జగన్ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలని దానిపైన కూడా విస్తృత స్థాయి సమావేశంలో కీలకంగా చర్చించున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా ఇరు పార్టీ నేతలు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈరోజు సమావేశం కానరు అయితే దాదాపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి నలభై నలభై రోజులకు పైగా కావాల్సినటువంటి నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏదైతే ఈరోజు జరగ జరగనున్నటువంటి ఈ కూటమికి సంబంధించి ఒక చర్చ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని కీలకంగా భావిస్తూ వస్తున్నారు అయితే ఈ దీనికి సంబంధించి దాదాపు వీళ్ళిద్దరి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి దాదాపు పద్నాలుగు మందితో ఒక కమిటీని వేశారు ఈ పద్నాలుగు మందికి సంబంధించి టీడీపీ నుంచి ఏడు అలాగే జనసేన నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నారు ఈ కమిటీలో ఈ కమిటీలో దాదాపు టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు ఇప్పుడు ఏదైతే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ కూటమికి అధ్యక్షత వహించనున్నారు అలాగే జనసేనకు సంబంధించి నాదండ్ల మనోహర్ కూడా అధ్యక్షత వహించారు సో ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మరికొద్ది ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జన అటు వైసీపీకి సంబంధించి కూడా అటు ఏదైతే ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేని కూడా జగన్ సున్నితంగా పరిశీలిస్తారు త్వరలోనే దానికి సంబంధించి కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు అనేటువంటి నేపథ్యంలో దసరా దీ దసరా కూడా ముగుస్తున్న నేపథ్యంలో దీపావళి తర్వాత కానివ్వండి ఇటు సంక్రాంతి మధ్యలో కానివ్వండి ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ వైసీపీ నుంచి కూడా ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తారని ఒక ఊహాగానాలు వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో కూడా ఇరు పార్టీ నేతలు ముందుగానే అప్రమత్తం అయ్యారు అక్కడ ఉన్నటువంటి లోకల్గా పార్టీలో ఉన్నటువంటి స్థితిగతులు కానివ్వండి అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి ఇటు జనసేన టీడీపీ మధ్య ఏదైతే వీళ్ళిద్దరు పొత్తు కలుస్తున్నప్పుడు కొంతమంది నేతల మధ్య అసమ్మతి రాజేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నింటినీ సమన్వయంతో ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి పార్టీల మధ్య విభేదాలు కానీ చెల్లలేకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్ళే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీలో చర్చించనున్నారు అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకి సంబంధించి టీడీపీ ఇప్పటికే జనాల్లోకి వెళ్తూ ఉంది ఇటు నారా భువనేశ్వరి కూడా ఆమె జనాల్లోకి వెళ్తూ ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి ఒక యాత్ర పేరుతో కూడా నిజం తేలాలి అనే ఒక యాత్ర పేరుతో కూడా జనాల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే నారాలోకి సంబంధించి యోగలం పాదయాత్ర ఇప్పటికే స్టాప్ అయిపోయింది దాదాపు ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర దాటిన తర్వాత కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన అక్కడ కీలకంగా ఉన్నటువంటి నేతలతో అక్కడ సమావేశమయ్యారు అక్కడతో ఆ యోగలం పాదయాత్రకి ఒక ఎండ్ అయితే జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ నారా లోకేష్ నేను పాదయాత్రను ప్రారంభిస్తాను అని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఆ పాదయాత్ర నువ్వు స్టార్ట్ చేయలేదు సో పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించిన వారాహయాత్ర ఏదైతుందో ఆ వారాహి నాలుగు విడతలు విజయవంతంగా కొనసాగింది అటు విజయనగరం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే విజయవంతంగా కొనసాగింది సో ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో వారాహి ఐదో విడత యాత్రను కూడా చేయనున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా పార్టీ ఏదైతే ఒక రూపకల్పన చేసింది కృష్ణా జిల్లాకు సంబంధించి ఏ ఏ నియోజకవర్గాలను టార్గెట్ చేయాలి ఎక్కువగా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి కాపు కమ్యూనిటీని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఉండాలో ఆ నియోజకవర్గాల్లో వారాహి యాత్రను ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా జనసేన నుంచి కూడా కార్యకర్తలు కానీ ఉండటం అభిమానులు కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ జనసేన టీడీపీకి సంబంధించినవి మొదటి ఏదైతే జనసేన టీడీపీ పొత్తు తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా రెండవ రోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ములాఖత్తు అయిన తర్వాత బయటకు వచ్చి బహిరంగ బహిరంగంగా మేము టీడీపీ జ టీడీపీతో పొత్తులో ఉన్నాము టీడీపీ జనసేన కలిసి రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెప్పేసి చెప్పాయి సో ఇలాంటి నేపథ్యంలో దాదాపు ముప్పై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ ఇరు పార్టీ నేతలకు సంబంధించి ఇటు ముఖ్యంగా లోకేష్ అధ్యక్షతన ఇటు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన వీళ్ళిరువురు కలిసి ఈ రోజు చేసినటువంటి ఈ కమిటీకి సంబంధించి ఏదైతే ఉమ్మడి సమావేశం ఉందో ఇదైతే కీలకంగా పరిణామంగా చెప్పాలి ఎందుకంటే ఇటు వైసీపీకి సంబంధించి ఎక్కువగా వాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా ఎంతగానో ఖండిస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి ఆయన అవినీతి అవినీతి చేశారు కాబట్టి ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు ఇంతమంది లాయర్లు వాదిస్తున్నప్పటికీ అందుకే చంద్రబాబు నాయుడికి బెయిల్ రావట్లేదని కూడా అటు వైసీపీ తరఫు నుంచి ఎక్కువగా వాదనలు కానివ్వండి ఎక్కువగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరూ జనసేన టీడీపీకి ఈ ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్లో ఒక కీలక అంశాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా ఇద్దరు ఇద్దరు ఇరు పార్టీ నేతలు కానివ్వండి అన్ని నియోజకవర్గాల్లో ఇటు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది అలాగే అంతేకాకుండా విడివిడిగా కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించి వారాహయాత్ర కానివ్వండి మిగతా నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి పైన కానివ్వండి అక్కడ భూముల కుంభకోణం పైన కానివ్వండి ఇసుకకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా

నేతలందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ నిరసనలు చేస్తూ ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ కూడా కొన్ని నిరసనలు చేస్తూ వస్తుంది జనసేన కూడా కొన్ని నిరసనలు చేస్తూ వస్తుంది సో వీటిని కంటిన్యూ చేస్తూనే మరికొన్ని నిరసనలు కూడా ఇరు ఇరు పార్టీ నేతలు కలిపి చేయాలని కూడా భావిస్తూ వస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతము టీడీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి జనసేనకు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కానివ్వండి వీళ్ళిద్దరి మధ్య కొంత సయోధ్యను కుదిర్చే యోచనలో కూడా పార్టీ నేతలు కానివ్వండి పార్టీకి సంబంధించిన అధినాయకులు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే జనసేనకి సంబంధించి కూడా ఒంటరిగా పోటీ చేస్తారు అన్నటువంటి చర్చ నెలకొన్న నేపథ్యంలో అప్పటిదాకా టికెట్ వస్తుందని చెప్పేసి చాలామంది జనసేనకు సంబంధించిన నేతలు భావించారు సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కొంత ఇరు ఇరు పార్టీలు ఇటు టీడీపీకి కానివ్వండి ఇటు జనసేనకు సంబంధించి కానివ్వండి ఇరు పార్టీ నేతల మధ్య కొంత అసహనం నెలకొన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కలిపి ఒక తాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ సమావేశంలో కీలకంగా చర్చలు తీసుకునే అవకాశం ఉంది సో ఆ తర్వాత ఏదైతే ఈ ఉమ్మడి కార్యాచరణను కూడా కొంత ప్రకటించే అవకాశం ఉంది దాంట్లో కూడా ఒక ఒక సైడ్ నుంచి అయితే ఇటు ఇచ్చాపురం నుంచి కానివ్వండి పలాస్కా నుంచి కానివ్వండి టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు బస్సు యాత్ర కానివ్వండి అలాగే పాద సైకిల్ యాత్ర కానివ్వండి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటు ఉత్తరాంధ్ర నుంచి కూడా వారహయాత్రను స్టార్ట్ చేశారు అక్కడ విశాఖ జిల్లా కానివ్వండి ఉమ్మడి గోదావరి జిల్లా వల్ల కానివ్వండి నెక్స్ట్ ఆయన ఎంటర్ కాబోయేటువంటి కృష్ణా జిల్లా కానివ్వండి సో వీటన్నిటిని చూసుకుంటే జనసేన కొంత ఆదరణ నెలకొన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలనేది కూడా జనసేన పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు సో ఈ నేపథ్యంలో లోకేష్ ఎక్కడైతే కుప్పం నుంచి యువకలం పాదయాత్ర స్టార్ట్ చేశారు అది కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఎండ్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి లోకేష్ కానివ్వండి వారు ఏదైతే పాదయాత్ర కానివ్వండి నెక్స్ట్ భువనేశ్వరి చేయబడి ఏదైతే నిజం తేల అనే యాత్ర కానీ సో వీటన్నింటినీ ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక భావనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆ ఏరియా మొత్తం తిరిగొచ్చారు వారహ యాత్ర ద్వారా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి వైసీపీ ప్రభుత్వంపై ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని కూడా గ్రాప్ చేసుకుంటూ అక్కడ కామెంట్స్ చేస్తూ వచ్చారు సో ఈ నేపథ్యంలో అక్కడ జనసేనకు సంబంధించి కూడా కొంత గ్రాప్ చేసుకున్నారు అక్కడ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీతో సమస్యలు కానివ్వండి వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ స్టెప్ రాయలసీమ జిల్లాలో కానివ్వండి లేదంటే ఏదైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ కానివ్వండి స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో లోకేష్ సంబంధించి కానివ్వండి భువనేశ్వరం సంబంధించి కానీ వాళ్ళ యాత్ర మాత్రము ఇటు ఇచ్చాపురం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక జిల్లా నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నేతలు కొంత సమన్వయం చేసుకొని ఏదైతే పార్టీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వంటి చేస్తున్నటువంటి ఆ పథకాల్లో అవినీతి కానివ్వండి ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ముఖ్యంగా ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇరు పార్టీ నేతలు కొన్ని కీలక అంశాలను తీసుకొని వాటిపైన చర్చించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇప్ప ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించి దాదాపు పద్నాలుగు మంది సభ్యులు ఉన్నారు ఈ పద్నాలుగు మంది సభ్యులకు సంబంధించి కూడా ఆ కమిటీలో పద్నాలుగు మంది సభ్యులు టీడీపీకి సంబంధించి ఏడుగురు అలాగే జనసేనకు సంబంధించి ఏడుగురు సో వీళ్ళలో కూడా కొంత డివైడ్ చేసి జిల్లాల వారీగా కానివ్వండి నియోజక వర్గాలు కానివ్వండి మూడు మూడు జిల్లాలకు కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎక్కడైనా ట్రబుల్ షూటర్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానివ్వండి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వెంటనే ఈ కమిటీలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఇరు పార్టీ నేతలతో చర్చించి పార్టీ పార్టీని బలోపేతం చేయాలి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉంది ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు అప్పుడు టీడీపీని కామెంట్ చేశారు దాన్ని వైసీపీ మెయిన్ అస్త్రంగా టార్గెట్ చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మళ్ళీ నష్టం జరుగుతుందని చెప్పేసి కొంత వైసీపీ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలవకూడదు వీళ్ళిద్దరిపైన ప్రజల్లో కొంత ఏదైతే గతంలో జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి నినాదాలను మళ్ళీ వైసీపీ తీసుకొస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నేతలు జరుగుతున్నటువంటి ఈరోజు మీటింగ్లో ముఖ్యంగా దాదాపు పదిహేనుకు పైగా అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది ఈ పదిహేను పైగా అంశాల్లో ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి కానివ్వండి ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నినాదాలు ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి అమలు ఏదైతే పదకొండు హామీలకు సంబంధించి కానివ్వండి నవరత్నాలకు సంబంధించి కానివ్వండి వాటిపైన కొంత అవినీతి జరుగుతుంది దాన్ని కూడా ఎండగట్టే విధంగా ఇటు ఇరు పార్టీ నేతలు చర్చించినాడు సో ఏదేమైనప్పటికీ ఈరోజు ములాఖత్ తర్వాత నారా లోకేష్ చంద్రబాబుని కలిసిన తర్వాత నారా లోకేష్తో పాటు యనమల రామకృష్ణుడు కానివ్వండి అచ్చెన్నాయుడు కానివ్వండి వీళ్ళందరూ ములాఖాత్కి వెళ్ళనున్నారు ఆ ములాకత్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎదురుగా ఉన్నటువంటి స్టార్ ఫైవ్ స్టార్ హోటల్లోనే సమావేశం కానటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఈ సమస్యలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది సో ఈ సమస్యలపై ఏమేమి చర్చిస్తారు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాబోయే ఆరు నెలలు ఏపీ రాజకీయాల్లో కొంత క్రూషియల్ పీరియడ్గా ఉన్నప్పటికీ వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అరెస్ట్పై కానివ్వండి ఇటు ఉమ్మడి కార్యాచరణపై కానివ్వండి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఉంది